క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది ప్రియులారా, మీతో కలిసి మరి యొక్క మారు అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని అల్పుడనైనటువంటి నాకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ కొందనాలనైనా మరి యొక్క మారు మేమందరం కలిసి మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా విడువక మాయడలు మీరు చూపుచున్నటువంటి అమూల్యమైన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా. నాయన, ఈ సమయంలో మీ వాక్యం వినాలని ఆశపడి అనేక మంది ప్రభువా తండ్రి ఈ యొక్క తండ్రి కార్యక్రమాన్ని చూస్తూ ప్రభువా తండ్రి వారి సమయాన్ని వెచ్చించి మీ మాటల కొరకు ఆశపడి ఉండగా, మరి వల్ల మీ పాద సన్నిధిలో నా తండ్రి కూర్చొని ఉండగా ప్రభువా తండ్రి మరితో మాట్లాడినట్లుగా ప్రభువా తండ్రి నీ ప్రజలతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాను. సహాయం చేయండి. మీ దాసుడైనటువంటి నాతో కూడా మాట్లాడమని వేడుకుంటూ మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 15:25 నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధకు సురక్షితముగా వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొలక పోయెను, గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలు కొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుంచి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. పిల్లరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. గమనించండి, లూకాసు వార్త 15 నుంచి ఈ వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన స్వరమెత్తి తన ప్రజలతో మాట్లాడుతూ ఉండగా, ప్రజలైనటువంటి వారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారై ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ లూకాసు వార్త 15 ఉన్నటువంటి కొన్ని విషయాలు. పిల్లరా, పరిసయ్యులతో శాస్త్రులతో యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఉపమానాలు చెప్పడం ప్రారంభించాడు. వారి పరిస్థితిని ఎరిగి 3 సందర్భాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1, లూకాసు వార్త 15:3 తప్పిపోయిన గొర్రె గురించి రాయబడింది. ఆ తర్వాత లూకాసు వార్త 15:8 నుంచి కోల్పోయినటువంటి ఒక వెండి నాణ్యం, ఒక సహోదరి తనకి 10 నాణ్యాలు ఉండగా వాటిలో ఒక దాన్ని జార విడుచుకుంది, దాన్ని వెతికే వరకు కూడా ఆమె ఎంతో కష్టపడిందని, దొరికిన తర్వాత తన చెల్లికెత్తలతో ఆనందించుకొని సాక్ష్యం చెప్పిందని లేఖనాలు మనం చూస్తున్నాం. మరి 3 సందర్భాన్ని మనం చూస్తే, కుమారుడు తప్పిపోయాడు, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి క్షేమంగా మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రి దేవుని నామాన్ని మహిమపరిచాడు. తప్పిపోయిన కుమారుడు మరలా తన స్థితిని మార్చుకొని దేవుని పాదాలు పట్టుకొని ఆ యొక్క తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు గమనించండి, తండ్రి ఎంతో ఆశపడుతూ ఉన్నాడు, తప్పిపోయినటువంటి నా కుమారుడు ఒక్కసారి నా జీవితంలో చూడటానికి అవకాశం ఉందా అని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఆశించిన దానికంటే కూడా కుమారుని ఇంటికి నడిపించినందుకు ఆ యొక్క తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రభువా, నేనైతే ఆశపడ్డాను కానీ నా ఆశను తీర్చావు, నాకు ఒక్కడే ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు జారిపోయాడు అనుకున్నాను కానీ తప్పిపోయినటువంటి నా కుమారుడిని కూడా తిరిగి క్షేమంగా నా ఇంటికి నడిపించావు, ఆస్తి పోతే పోయింది, తిరిగి నేను పోగొట్టుకున్న సంతోషాన్ని నాకు మరలా అనుగ్రహించావని తండ్రి గమనించండి ఆనందంతో పరవశించిపోయాడు, సాక్ష్యం చెబుతున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు.
ఒక్క లేఖన భాగాన్ని నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. పిల్లరా, ఈ యొక్క ఆ కుమారుడు తప్పిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రి స్పందన అలాగుంది. దేవుని వాక్యాన్ని గమనిస్తే 15వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెనో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భయంతో వణికిపోతున్నటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి వస్తూ ఉండగా మా నాన్న ఏమైనా అంటాడేమో, కోపడతాడేమో అని చెప్పి భయముతో, ఎందుకంటే తాను తప్పు చేశాడు, తిరిగి పశ్చాత్తాపడటానికి వచ్చాడు, తండ్రి కోపగిస్తాడేమో అనుకొని భయపడుతూ ఉన్నాడు, తండ్రిని బ్రతిమలాడదామనుకున్నాడు, తండ్రి కాళ్ళు పట్టుకుందాం అనుకున్నాడు. కానీ వాడు దూరంగా ఉండటం తండ్రి చూచి వాడి మీద కనికరపడ్డాడు, పరుగెత్తాడు. పరుగెత్తుకుని వాని దగ్గరికి వెళ్ళిపోయి ప్రేమతో రెండు చేతులతో వాడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడండి. గమనించండి, ఇక్కడ తండ్రి ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. కుమారుడు పశ్చాత్తాపాన్ని తెలియపరచట్లేదు, కుమారుడు నోటి నుంచి మాట కూడా రాలేదు, కానీ తండ్రి ఆ ప్రేమను తెలియపరుస్తున్నాడు. చూడండి, కుమారుడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావురా, నీ గురించి ఎంత వేదనతో నిన్నా అని చెప్పి తండ్రి తన కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంతోషాన్ని పట్టలేక తిరిగి కుమారుడిని ఇంట్లోకి నడిపించేసి వాని కొరకు చూడండి ఏం చేశాడో మనం గమనిద్దాం. 22వ వచనం, అయితే తండ్రి తన దాసుని చూసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. 23వ వాక్యభాగం, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. పిల్లరా, పెద్ద కుమారుడు అడిగితే మేకపిల్లను కూడా ఇవ్వని ఈ తండ్రి తప్పిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆనందాన్ని తెలియపరుస్తూ చూడండి క్రొవ్విన దూడను వధించాడంట, ప్రశస్త వస్త్రాలను చిన్న కుమారుడికి తొడిగించాడంట, ఉంగరాన్ని తన చేతికి పెట్టాడంట. దేవుని వాక్యాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, వారి పాదములకు చెప్పులు తొడిగించాడంట. ఒకప్పుడు ఏ స్థితినైతే ఆయన కోల్పోయాడో, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి స్థానాన్ని అయితే తండ్రి ఆయనకి ఇచ్చాడో గమనించండి, తప్పిపోయి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తాను పాడైపోయి తిరిగి పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి మొదటి ప్రేమను ఏమాత్రం విడిచిపెట్టలేదు. అతడు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రేమతో తండ్రి చూచాడో అదే ప్రేమతో మరలా తండ్రి చూడటం కుమారుడు గమనించి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు. గమనించండి, తండ్రి ఆనందపడుతూ ఉన్నాడు. కుమారుడు పడే ఆనందం కంటే కూడా తండ్రి పడే ఆనందం అధికంగా కనిపిస్తూ ఉంది. వాక్య విన్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ బిడ్డలు తప్పిపోయినప్పుడు వారు తిరిగి వచ్చినప్పుడు తల్లిగా తండ్రిగా నీవెంత ఆనందపడతావో నీకు తెలుసు. గమనించండి, ఇక దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థం అవటానికి కొన్ని వివరించాను. పిల్లరా, తండ్రి ఆనందపడుతూ ఉన్నాడు, తండ్రి సంతోషపడుతూ ఉన్నాడు, తండ్రి గంతులు వేస్తూ ఉన్నాడు, తండ్రి కుమారుడికి ఉంగరాన్ని పెట్టాడు, ప్రశస్త వస్త్రాలను తొడిగించాడు, చెప్పులను తొడిగించాడు, చూడండి క్రొవ్విన దూడను వధించి చక్కటి ఆహారాన్ని సిద్ధపరిచి అనేక మందికి విందు చేయించాడు. ఈరోజు మనకి పండుగ అని అందరికీ చెప్పాడు. గమనించారా, తండ్రి ప్రేమ ఇన్ని మధురమైనటువంటి అనుభవాలు. అయితే ఆ ఇంటిలో రక్త సంబంధి మరొకడు ఉన్నాడు. పిల్లరా, ఆ తండ్రికి ఇద్దరు కుమారులు. ఈ తప్పిపోయిన కుమారుడు చిన్నవాడు తిరిగి వచ్చాడు కదా, చిన్న కుమారుడు విషయంలో తండ్రి సంతోషపడుతున్నాడు. అయితే అతనికి ఇంకా పెద్ద కుమారుడు ఒకడు ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే వీరందరూ కూడా రక్త సంబంధికులు. తండ్రి, తనకు పెద్ద కుమారుడు, అలాగే చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినవాడు, ఈ ముగ్గురిని. అయితే చిన్న కుమారుడు తిరిగి వచ్చాడని తండ్రి ఆనందపడుతూ ఉన్నాడు, సంతోషపడుతున్నాడు. అయితే అతని రక్త సంబంధికులు, లేదంటే తన తోడబుట్టిన వారిలో గమనించండి, తన అన్న కూడా ఉన్నాడు. ఇప్పుడు అన్న స్పందన ఎలాగుందో ఒకసారి గమనిద్దాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే పిల్లరా, 25వ వచనం రాయబడిన మాట, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను, వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని. గమనించారా, సాయంత్రం అయింది, పెద్ద కుమారుడు తిరిగి ఇంటికి వచ్చేసాడు పొలం నుంచి. పొలం పనులను ముగించుకొని ఇంటికి వచ్చేసాడు. ఇంటి దగ్గరికి రాగానే ఇంటిలో వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. పండుగ వాతావరణం చక్కగా కనిపిస్తూ ఉంది.
పెద్ద కుమారుడికి అర్థం కాలేదు. ఉదయం నేను వెళ్ళేటప్పుడు అంతా మామూలుగానే ఉంది, తిరిగి సాయంత్రం వచ్చేసరికి అంతా కూడా సంతోషం కనిపిస్తూ ఉంది, ఆనందంగా ఉన్నారు ఇంటి వారందరూ కూడా, పండుగ జరుగుతున్నట్టుంది, లోపల ఎంతో అందరూ కూడా ఉత్సాహంగా గంతులు వేస్తున్నారు, అసలు ఏమి జరిగింది అని చెప్పి పెద్ద కుమారుడు గమనించండి ఆ ఇంటి దాసులు ఒక దాసును పిలిపించి అడుగుతున్నాడు, ఏంటి ఈరోజు మన ఇంట్లో అని అడుగుతుంటే ఆ యొక్క దాసుడు పెద్ద కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు తెలుసా? దేవుని వాక్యం మనం గమనిస్తే 26వ వచనం, దాసుల్లో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా 27వ వచనం, ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక, నీ కుమారుడు వచ్చి ఉన్నాడు అని తండ్రికి తెలిసినప్పుడు తండ్రి పరిగెత్తాడు, కౌగిలించాడు. నీ తమ్ముడు వచ్చి ఉన్నాడను అన్న వార్త ఆ అన్నకు తెలిసినప్పుడు గమనించండి 27వ వాక్య భాగంలో, అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినాయను. 28వ లేఖన భాగాన్ని మనం చూద్దాం. ప్రిల్లరా, 28వ వాక్య భాగంలో రాయబడిన మాట తెలుసా? అయితే అతడు కోపపడి, గమనించారా? మాటను గమనించారా? పిల్లరా, 20వ వచనంలో గమనిస్తే వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. 28వ వచనంలో వాళ్ళ అన్న కూడా తెలిసిపోయింది ఈ విషయాన్ని. ఓ పక్క మూలన పడిపోయాడు, నేను కూడా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాను, నా తోడబుట్టిన వాడు ఉన్నాడు కానీ వాడు పాడైపోయాడు, లోకంలో కలిసిపోయాడు, వాడు ఎక్కడున్నాడో తెలియదు అని వేదన చెందవలసిన అన్న. గమనించారా? చూడండి, ఆ చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు అంట సంతోషపడవలసిన అన్న సంతోషపడట్లేదు, కోపంతో మండిపడుతూ ఉన్నాడు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు శ్రద్ధగా గ్రహించండి. ఒకవేళ నీ ఇంటిలో, నీ గర్భఫలంలో పిల్లలు ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి కనిపిస్తుందేమో, ఒకరంటే ఒకరికి పడన పరిస్థితి, ఈనాడు తల్లి తండ్రులు అనేక మంది వేదన పడుతూ ఉన్నారు. గమనించండి, తప్పిపోయింది చిన్న కుమారుడు అనుకుంటున్నాం కానీ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే తప్పిపోయింది చిన్న కుమారుడే కానీ తిరిగి వచ్చాడు, అసలు పూర్తిగా తప్పిపోయింది ఎవరు తెలుసా? తన పెద్ద కుమారుడే. గమనించండి పిల్లరా, వీరు ఎప్పుడు ఇంటిలోనే ఉంటారు కానీ, ఎప్పుడు కూడా ఇల్లు దాటి బయటికి వెళ్ళరు కానీ, తండ్రి చెప్పినట్టు వింటున్నట్టుగానే ఉంటారు కానీ, తండ్రి ఆజ్ఞ పాటిస్తున్నట్టుగా ఉంటారు కానీ, దేవుని వాక్యం రాయబడిన మాట వారు సంతోషాన్ని చూచి ఓర్వలేరు, ఓర్వలేని స్థితిలో కనిపిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఇయ్యా దేవుని బిడ్డ, ఒకవేళ నీ ఇంటి పరిస్థితులు, నీ కుమారులైన వారు, నీ కుమార్తెలైన వారు కొన్నిసార్లు నిన్ను తిరస్కరించి, లేదంటే నిన్ను ధిక్కరించి, నీకు వ్యతిరేకంగా వారి జీవితాన్ని జీవించి పాడైపోయిన తర్వాత వారి జీవితాన్ని సరి చేసుకోవడానికి మరలా నీ దగ్గరికి వచ్చినప్పుడు తండ్రిగా నువ్వు ప్రేమించగలుగుతున్నా కానీ, తోడబుట్టిన వారుగా, వారి అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రు కానీ వారిని ప్రేమిస్తూ ఉన్నారా? కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం బయట కనిపించేవారు తప్పిపోయారని, కానీ లోపల మండిపోయేవారు ఉంటారండి, కోపంతో ఉడికిపోయేవారు ఉంటారండి, సహించుకోలేని వారు ఉంటారండి. వారు ఎప్పుడు బయటపడతారంటే ఇటువంటి ఫంక్షన్స్లో బయటపడుతూ ఉంటారు, ఇటువంటి సందర్భాల్లో బయటపడుతూ ఉంటారు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, అన్యులు సైతం ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు కానీ క్రైస్తవులుగా మనం ప్రేమించాలి. నీ సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలంటే యేసుప్రభు వారు చెప్పారు, ఎన్నిసార్లు అంట? అబ్బో జీవితాంతం అండి, జీవితాంతం క్షమించాలి. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, తప్పు చేయని మానవుడు అంటూ ఉండడండి, పొరపాటు చేయని మానవుడు అంటూ ఉండడండి, బలహీనత లేని మానవుడు అంటూ ఉండడండి. నేను నీతిమంతుడిని అంటానికి ఏ అర్హత లేదు. ఒకవేళ నీవు నీతిమంతుడు అయితే అది యేసుక్రీస్తు రక్తాన్ని బట్టే, కానీ నీ క్రియను బట్టి మాత్రమో ఏమాత్రం కాదు. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం నీతిమంతులమే. దేవుని వాక్యం సెలవివ్వబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. కొంతమంది తప్పిపోతారండి, వారు తిరిగి తెలుసుకొని వస్తారు, వారి కడుపులో ఏముండదు. స్నేహాన్ని బట్టో, సహవాసాన్ని బట్టో, చెప్పుడు మాటలు వినో, పరిస్థితిని బట్టో
వారు కొన్నిసార్లు జారిపోతారు, తిరిగి మరలా తమ స్థితిని తెలుసుకొని వారి జీవితాన్ని బాగు చేసుకోవడానికి మరలా దగ్గరికి వచ్చేస్తారు. కానీ కొంతమంది దగ్గర ఉన్నట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళు ఎంత దూరంగా ఉంటారు తెలుసా? ఎంత లోతుగా ఆలోచన చేస్తారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని 12 మంది శిష్యులు వెంబడించారండి. అయితే యూదా యేసుక్రీస్తు ప్రక్కనే ఎప్పుడూ ఉంటూ ఉండేవాడు. డబ్బు సంచి యూదా చేతిలో ఉండేది. ఎంత నమ్మకస్తుడో యూదా అని ప్రజలందరూ కూడా అనుకునేవారు. కానీ యేసయ్యను గాయపరిచింది ఎవరు తెలుసా? యేసయ్యను గాయపరిచే వారి చేతికి అప్పగించింది ఎవరు తెలుసా? అనుక్షణం ఆయన వెంబడి ఉండేటువంటి నమ్మకస్తుడు అంటే యూదానే. గమనించండి, ఇప్పుడు తండ్రికి చాలా సంతోషం వేసింది చిన్న కుమారుడు వచ్చాడని. ఓ పక్క పండగ వాతావరణం, ఇంట్లో అందరూ సంతోషపడుతూ ఉన్నారు. తండ్రి వచ్చాడు, దేవుని వాక్యాన్ని గమనిద్దాం. పిల్లరా, తండ్రి వచ్చాడు అంటూ ఉన్నాడు 28వ వచనంలో. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనొల్లక పోయిన గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని చెప్పండి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడా? లేదు. గట్టిగా చెబుతున్నాడు? లేదు. గడ్డం పట్టుకుని బ్రతిమలు అడుగుతున్నాడు, అయ్యా నాయన, నా పెద్ద కుమారుడు లోపలికి రా, నాతో కలిసి సంతోషించు అంటూ ఉండగా కోపంతో మండిపోతూ ఉన్నాడు. కోపంతో వాక్యం విన్నప్పుడు, ఆ దేవుని బిడ్డ, నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? ఏదో ఎప్పుడో ఏదో పొరపాటు జరిగిందని, ఏదో కొన్నిసార్లు వారు జారిపోయారని, బలహీనపడ్డారని, వారు శోధించబడ్డారని, అప్పుడు నీ మాట వినలేదని కడుపులో పెట్టుకొని ఎన్నో ఏండ్ల నుంచి దాచిపెట్టుకుంటూ వారి విషయంలో పగను కలిగి ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. తప్పిపోయింది చిన్న కుమారుడే, కానీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు పూర్తిగా తప్పింది ఎవరు తెలుసా? పెద్ద కుమారుడు, ఇంటి బాధ్యతలను చూసుకోవాల్సిన వాడు. పోయిన నా తమ్ముడు తిరిగి వచ్చాడని తండ్రి వల్లే ఆనందపడవలసినటువంటి ఆ పెద్ద కుమారుడు ఆనందపడట్లా ఇంటిలోకి రావడానికి ఏమాత్రం కూడా ముందుకు అడుగు వేయలేకపోతున్నాడు. తండ్రి అంటున్నాడు, రే పరుగు పోయేదట్టుంది రా లోపలికి రా అని చెప్పి అంటూ ఉంటే రావట్లేదు. దగ్గరికి వెళ్ళాడు, చేయి పట్టుకున్నాడు, బ్రతిలాడుతున్నాడు. గడ్డం పట్టుకున్నాడు, బ్రతిలాడుతున్నాడు. లోపలికి రా అనగానే రాట్లా. ఇక్కడ థీరీ మాట్లాడుతున్నాడండి, లాజిక్ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే 29వ వచనం రాయబడి మాట చూద్దాం. అందుకు అతడు తన తండ్రితో ఇప్పుడు మాట్లాడుతూ, ఇప్పుడు నోరు తెరిచాడు, అప్పుడు దాకా నోరు తెరవాల. కుమారుడు తప్పిపోయినప్పుడు, తన తమ్ముడు తప్పిపోయినప్పుడు, నానా తమ్ముడు తప్పిపోయాడని చెప్పి నోరు తెరవని ఈ పెద్ద మనిషి తప్పిపోయినాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సంతోషాన్ని తట్టలేక ఇప్పుడు నోరు తెరటం ప్రారంభించాడు. నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇన్ని ఏండ్ల నుంచి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞని ఎన్నడూ మిరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లని ఇయ్యలేదే. అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించుతువని చెప్పాను. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ఎంచుకుంటూ ఉన్నాడు, పంచుకుంటూ ఉన్నాడు. కొన్నిసార్లు కొంతమంది కొన్ని కార్యక్రమాల్లో, కొన్ని ఫంక్షన్స్లో, కొన్ని సందర్భాల్లో అందరూ సంతోషపడేటువంటి సమయంలోనే కొంతమందికి ఎక్కడి నుంచి వచ్చిందో కోపం అర్థం కాదండి. మొన్న కామంటుంది, సమయం కోసం చూశాను, భలే టైం దొరికిందిలే నాకు అంటుంది. చూసారా? ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితం అలాగుందా? టైం కోసం చూస్తున్నావు నువ్వు? నాకు అడిగే సమయం వచ్చినప్పుడు అడుగుతాలే, ఇప్పుడు అడగను అని చెప్పి అంటున్నావా? టైం వచ్చే వరకు సమయం కోసం చూశాడు, సమయం వచ్చింది, ఇప్పుడు అడగాల్సిన మాటలన్నీ అడుగుతున్నాడండి. అడుగుతున్నాడు, ఏం ఉపయోగం? ఉపయోగం లేని మాట. నీ మాట అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ మాట అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, నీ మాట అనేక మందికి సమాధానకరంగా ఉండాలి. కానీ నీవు గాయాన్ని రేపేవాడివిగా ఉండకూడదు, నీవు గాయపరిచే వ్యక్తివిగా ఉండకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. తండ్రి బ్రతిమలు ఆడుతుంటే గమనించండి, అంతకాలం తండ్రిని వెంబడించాడు కదా, చాలా నమ్మకం ఉన్నట్టుగా చేతులు కట్టుకుని ఎప్పుడు తండ్రి దగ్గర ఉన్నాడు కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి డిమాండ్గా మాట్లాడుతున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు. ఇన్నేళ్ళ నీ దగ్గర ఉన్నాను కదా, నాకు ఏ రోజైనా ఆస్తి ఇచ్చేవంటే తండ్రి అంటారు, రే అన్ని నీవే కదరా, నాకున్నవన్నీ నీవే కదా అని చెప్పి అంటున్నాడు. ఎంత మంచి ఆ మాటలు తండ్రిని మాట్లాడుతున్నాడు, కానీ ఆ మాటలో అర్థం చేసుకోలేని వ్యక్తి పశుప్రాయుడు అండి. ఆ స్థితిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. మా నాన్న వాడు తప్పిపోయినప్పటి నుంచి ఒక ముద్ద కూడా తీసుకోలేకపోయాడు, కొద్దిగా ఆహారం కూడా తీసుకెళ్ళిపోయాడు, కనీసం మంచిని కూడా తాగలేకపోయాడు, రాత్రులు నిద్రపట్టలేకపోయింది, ఎన్నో ఎన్నో పరిస్థితులు నలిగిపోయాడు, ఎంతో బలహీనుడైపోయాడు,
చిన్న కుమారుడు గురించి ఎంత వేదన పడ్డాడు, ఓన్లే ఇక ఈ రోజు నుంచి మా నాన్న సంతోషంగా ఉంటాడు, కాస్తంత భోజనం చేస్తాడు, కాస్త సమయానికి నిద్రపోతాడు, ప్రశాంతంగా ఉంటాడు, అమ్మయ్యా నాకు మంచి దేవుడు మేలు చేశాడని చెప్పి సాక్ష్యం చెప్పవలసిన పెద్ద కుమారుడు ఇక్కడ సాక్ష్యం చెప్పట్లేదు. తండ్రిని గాయపరిచే కుమారుడు కనిపిస్తాడు. ఎప్పుడు పక్కనే ఉంటాడండి కుమారుడు, కానీ గాయపరిచే కుమారుడు. తప్పిపోయినటువంటి సహోదరి, తప్పిపోయిన సహోదరుడా, నువ్వు ఎప్పుడు తప్పిపోయావంటే బయటికి వెళ్ళి కాదు, ఎక్కడో ఇల్లు దాటి వెళ్ళిపోయావని కాదు, మాట వినని వాడిగా ఎక్కడో దూరదేశంలో ఉన్నావని కాదు, నీవు పక్కనే ఉంటూ ఉన్నావు, వేసే ప్రతి అడుగు తప్పటి అడిగే వేస్తూ ఉన్నావు. గమనించండి, ఎక్కడికి వెళ్ళైనా ఇంటిలోనే ఉన్నాడు, సమయం కోసం చూస్తున్నాడు. తప్పిపోయిన వాడైనా తండ్రిని సంతోష పెట్టాడే కానీ ఇంట్లో ఎప్పుడు ఉండే కుమారుడు తండ్రిని గాయపరిచాడు, తండ్రిని వేదనపరిచాడు, తండ్రిని భయంకరంగా అడుగుతూ ఉన్నాడు. కానీ పెంచి పెద్ద చేసి వాని కొరకు ఆస్తిని సమకూర్చినటువంటి తండ్రి, నా వాళ్ళని నీవే అని చెప్పిన తండ్రిని ఒక్కొక్క మాట అడుగుతున్నాడండి. తండ్రి అంటే నీకు భయం ఉందా? తల్లి అంటే నీకు భయం ఉందా? పెద్దలంటే నీకు గౌరవం ఉందా? అయితే గౌరవం ఉంటే వాళ్ళని ఎందుకు హింస పెడుతూ ఉన్నావు? వాళ్ళని ఎందుకు హింసిస్తూ ఉన్నావు? రకరకాలుగా దూషిస్తూ ఉన్నావు? వారిని నువ్వేమైనా కన్నావా? దేవుని వాక్యాన్ని మనం ఇచ్చిన వాక్యం ప్రియ దేవుని బిడ్డ, నీవు తప్పిపోయిన వాడవా? దగ్గరగా ఉండి పెద్ద కుమారుడు ఎప్పుడు కూడా దగ్గరగానే ఉండేవాడు, కానీ ఎప్పుడు తప్పిపోయిన స్థితిలో ఉండేవాడు. తల్లిదండ్రులు ఏదైనా కొత్త మంచి పని చేస్తారనుకో, అది ఎందుకని అడ్డం చెప్పి పిల్లలు ఉన్నారు. ఎన్ని ఆటంకాలో, ఎన్ని సమస్యలో, ఎంత వేదనో కొంతమంది పిల్లల్ని బట్టి తల్లి తండ్రి ఎంత వేదన పడుతున్నారో, తోడబుట్టిన వారికి ఎంత సమస్యలను సృష్టిస్తూ ఉన్నారో. ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించు ప్రియా దేవుని బిడ్డ, చూసారా ఆ ఇంట్లో దాసులు సైతం చాలా పండగ చేసుకుంటున్నారండి, ఆ ఇంట్లో పనివారు సైతం చాలా ఆనందపడుతున్నారు, కానీ అందరూ కూడా పచ్చగా ఉంటే, అందరూ సంతోషంగా ఉంటే, అందరూ ఆనందంగా ఉంటే ఈ దౌర్భాగ్యుడేమో ముఖం నల్లగా పెట్టుకొని కూర్చున్నాడు అక్కడ, కోపంతో ఉడికిపోతూ ఉన్నాడు, మండిపోతూ ఉన్నాడు, టైం కోసం చూస్తున్నాడు, అడుగుతున్నాడు, ఒక్కొక్క మాట అడుగుతున్నాడు. తండ్రి అంటారే నీకు సమాధానం చెప్పి ఓపిక నాకు లేదురా, అన్ని నీయే, అన్ని నీయే, నవన్నీ నీవే అంటూ ఉన్నాడు. నవన్నీ నీవే. వృద్ధాపయంలో తండ్రికి కలిగే వేదన అంటే నీకు తెలీదు, తప్పిపోయిన కుమారుడు గురించి ఎంత వేదన పడ్డానో, వాడు ఆశ్చర్య పోగొట్టుకుంటే మంచిదే పోనీ, పోని వాడు తప్పి వచ్చాడు, వాడు బతికినంతకాలం ఒక ముద్దేస్తానంతే, కానీ వాడు తిరిగి వచ్చాడు నాకు చాలా సంతోషం, నీ ఆస్తి నీదే, నావన్నీ కూడా నీవే. తండ్రి చదువుతున్నా కానీ పట్టించుకోలేని వ్యక్తి వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పెద్దలైన వారిని గాయపరచొద్దు మాటలతో. వాళ్ళు ఏం చదువుకోలేకపోయారు, నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావని, నువ్వు మంచి స్థితిలో ఉన్నావని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఏం అడుగుతారు తెలుసా? వారి కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి కొన్నిసార్లు పస్తులుండి వీళ్ళకి పెట్టి పోషిస్తే ఇలా అంటారు. ఏమంటారు తెలుసా? నువ్వు నాకేం పెట్టావు అంటారు. నీ చదువు అదేనా నేర్పించింది నీకు? నీ జ్ఞానం అదేనా నేర్పించింది నీకు? గమనించండి, ఇక్కడ పెద్ద కుమారుడు వేదన గురి చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే తండ్రి మాట్లాడేటువంటి మాట గమనించండి, 31వ వచనం. అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నవన్నీ నీవి. 32వ వచనం, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. గమనించండి ఏమంటున్నాడు, నేను సంతోషపడి ఆనందించుట యుక్తమే అని అంటలే అక్కడ. మనము అంటే తన పెద్ద కుమారుడు కూడా వస్తాడు, తప్పే తిరిగి వచ్చిన తన చిన్న కుమారుడు కూడా వస్తాడు, మనము కలిసి ఆనందపడుట యుక్తమే. ఇది ఆనందపడవలసిన సమయం, ఇది నీవు అడగవలసిన సమయం కాదు, నీవు అలగవలసిన సమయం కాదు, నీవు చింతపడవలసిన సమయం కాదు, నీదేదో పోయిందని బాధపడవలసిన సమయం కాదు, కానీ ఇది ఆనందపడే సమయం. నీవన్నీ నీవే, నీ వాటిలో వేటిని కాదు. అంటే దీని లోపల అర్థం ఏంటో తెలుసా? నావన్నీ నీవే అంటే ఈ చిన్న కుమారుడు వచ్చాడు కదా, వీడికి ఇంకేమైనా ఇస్తాడేమో అని, ఇంకేమైనా ఇస్తాడేమో దాచిపెట్టే అంటున్నాడు. ఒకవేళ నీకు ఆలోచన ఉంది అట్టద్దు అట్టద్దు, నా అన్నీ కూడా నీవే నీవే, నీకు నీవే, ఎన్నైతే నేను నీకు ఇస్తానన్నా అవి నీవే, నావి కూడా నీవే, బతికినంతకాలం వాడిని నేను చూసుకుంటాను అంతే అంటూ ఉన్నాడు. అంతగా చేతులు పట్టుకుని బతులు ఆడుతున్నాడు. ప్రియా సహోదరి, నీ తండ్రి నీ తల్లి నీ చేతులు పట్టుకుని బతులు ఆడుతుంటే నువ్వు మారం చేస్తున్నావా? కొండ మీద కూర్చుంటున్నావా? నీవు సింహాసనం మీద దిగిరాలేకపోతున్నావా?
వాళ్ళు నీకోసం ఎంత కష్టపడ్డారు ఒకసారి ఆలోచించి, ఎన్నిసార్లు ఫస్టులను ఆలోచించి, రేయింబగలు ఎన్నిసార్లు నిద్రహారాన్ని లేదంటే ఆహారం తీసుకోకుండా నిద్ర మాని ఎంత వేదన పడ్డారు ఆలోచించి. నీవు ఈ సమయంలో వారిని ఆదరించు, వారిని ధైర్యపరచు, వారు ఆనందపడితే వారితో కలిసి నీవు కూడా ఆనందపడి వాళ్ళని సంతోషపెట్టిన వాడవు, వారిని సంతోషపెట్టిన దానివ్వు. అలాగుంటే దేవుడు బహుగా నేను దీవిస్తాడు. గమనించండి, తప్పిపోయింది పెద్ద కుమారుడు ఇక్కడ. ప్రియా దేవుని బిడ్డ, నీవు ఎప్పుడు ఇంట్లోనే ఉన్నావు, మంచివాడుగా కనిపిస్తున్నావు, కానీ తప్పైన స్థితిలో ఉంటే నీ మనసు మార్చుకో ప్రభు అంటూ ఉన్నాడు. తన సన్నిధికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు, నీ హృదయాన్ని మార్చుకోమంటున్నాడు. ఒకవేళ మనసును మార్చుకునేటువంటి ఆలోచన లేదంటే హృదయ తలంపులు మార్చుకుని నన్ను క్షమించు ప్రభు అని అడిగేవారంటే ఇప్పుడే ప్రార్థన లేఖించండి. దైవ సేవకునిగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను, మీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభా. అనేక మంది ప్రభువా నాయన, ఇదిగో ప్రభువా నాయన తప్పిపోయిన స్థితిలో ఉంటున్నారు నాయన. ఇంట్లో ఎప్పుడు ఉండేవాడు పెద్ద కుమారుడు, కానీ సమయం వచ్చినప్పుడు దారి తప్పినవాడుగా కనిపిస్తున్నాడు. అలాంటి స్థితిలో అనేక మంది ప్రభా ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు ప్రభా. వారిని క్షమించండి, వారిని క్షమించండి, వారిని మీ కృపకు పాత్రులుగా చేసి వారిని ఆశీర్వదించిన కృతం సహాయించింది. మీకేం మహిమ చెల్లిస్తున్నాం యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా అందించిన వారు మా ప్రియ సహోదరులు శావలి అహరోన్ గారు, వారి సతీమణి లక్ష్మి గారు, వారి పిల్లలు ప్రభుదేవ పూజ. వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ మీ స్తోత్రాలు. ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుంటున్నాను, మీ దాసుడు మా ప్రియ సహోదరుని ఆయన అహరోన్ గారిని ప్రభా, తన సతీమణి లక్ష్మి గారిని ప్రభువా తండ్రి, అలాగే తన కుమారుడు ప్రభువా నాయన. అయ్యా ప్రభుదేవాన్ని బట్టి నాయన తండ్రి, కుమార్తె తండ్రి పూజా గురికి ప్రార్థించాను. సకల ఆశీర్వాదాలు ఇచ్చండి, సమృద్ధికరమైన మేలులతో వారిని దీవించమని కోరుతున్నాను. లక్షల మందికి ఆశీర్వాదకరంగా కార్యక్రమాన్ని బలపరచండి. మీకు వందనాలు చేస్తున్నాను, దీవించమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులారా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థన గోపురం, చిన్నకొండ్రపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థన గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డేజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పి బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము 4:00. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థన గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.